ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అనే విధంగా సహాయపడుతున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో కోవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్స్ వెంటిలేటర్స్ లేక తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి ఈ పరిస్థితిలో మానవతా దృక్పథంతో ఆలోచించిన జన సైనికులు కోవిడ్ రోగుల సహాయార్థం తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లాల ప్రభుత్వ సామాన్య హాస్పిటల్స్ వద్ద ఆక్సిజన్ యూనిట్స్ అందజేశారు ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కి వివిధ దాతల సహాయంతో అత్యవసర సమయంలో ఉపయోగించే 20 ఆక్సిజన్ సిలిండర్లను జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బన్ని చింతపల్లి ఆధ్వర్యంలో జనసేన పిఎస్సి సభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆక్సిజన్ సిలిండర్స్ ను అందజేశారు ఎక్కడున్నా ప్రజల సేవే పరమావధిగా జనసేన పార్టీ ప్రజలకు సహాయం చేయడంలో ముందుంటుందని నానాజీ తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ గురుదత్ ప్రసాద్ బీవీకే రాజు నూకల నారాయణరావు నంబుల సురేష్ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీ వస్తుంది దాని మేరకు మా బిఎస్సి సభ్యులు పెద్దలు నాగబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆడంబరాలకు పోకుండా ప్రతి పుట్టినరోజు లాగా కేకులు కట్ చేసుకుని ఊరేగింపులు చేసి ఇటువంటి ఆడంబరాలకు దేనికి పోకుండా జన సైనికులందరినీ కూడా ఈ కోవిడ్ బారిన పడిన భారత ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుంది అయినప్పటికీ కూడా మన వంతు మన మిత్రపక్షమైన భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయానికి మన వంతు కూడా ప్రతి ఆసుపత్రిలో కూడా ఎక్కడైతే ఆక్సిజన్ సిలిండర్లు తక్కువగా ఉన్నాయో చాలా చోట్ల కొరత ఉంటుందో అటువంటి చోట్ల ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఇవ్వడం జరుగుతాం ఇవాళ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఇక్కడ 20 సిలిండర్లు సూపర్టెంట్ గారికి హ్యాండ్ చేయడానికి అక్కడ ఇప్పుడు మాస్కులు అన్నీ కూడా హ్యాండ్ చేస్తాం ఈ యొక్క కార్యక్రమానికి ఈ జిల్లాకి చింతపల్లి బన్నీని కన్వీనర్గా వారు నియమించడం జరిగింది ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ కన్వే చేయడం ముఖ్యంగా ఇందులో చెప్పేది ఏంటంటే నాయకుల కన్నా ఎక్కువ జన సైనికులు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఒక్కొక్కళ్ళు అందరూ పెళ్ళేసి ఒకటి అలా డొనేట్ చేయడం జరిగింది ఇదే కార్యక్రమం ఇవాళ అమలాపురంలో జరుగుతూ ఉంది అక్కడ రాజమండ్రిలో జరుగుతూ ఉంది అన్ని చోట్ల జరుగుతూ ఉంది అది కాక ఈరోజు అయితే కాకినాడ పార్లమెంట్ పరంగా మేము పిలిపిస్తూ ఉన్నాం ఇవాళ మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ అధ్యక్షులు చిలుకూరు రామ్కుమార్ గారు కూడా మేము పిలిచిన తర్వాత ఆయన మా ఆహ్వానానికి తప్పకుండా వచ్చింది ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ రాబోయే ఈ వారస్థాల్లో జన సైనికులు మేము కోరుకునేది ఏంటంటే ఆడంబరాలొద్దు కేకులు కటింగ్లు వద్దు ఊరేగింపులు వద్దు లెక్సలు వద్దు ఇటువంటివి అన్నీ మానుకుని పీపీ కిట్లో లేకపోతే ఆక్సిమీటర్లో లేకపోతే మాస్కులో మీకు చేతనైన సహాయం ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ప్రతి గ్రామంలో ఉన్నట్టుంటారు 10 మంది వాళ్ళు పీపీ కిట్లు అయ్యి లేక చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది వారికి పంచడం కానీ అట్లాగే ఒక ఇంట్లో ఒక పాజిటివ్ వచ్చినప్పుడు ఒక మహిళ ఎంత ఇబ్బంది పడుతుందంటే ఈ పీపీ కిట్లు అయ్యి లేక ఆ భర్తకు సేవ చేయడానికి ఒకవేళ భార్యకి వస్తే భర్త అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈ వారం చేసినట్టయితే మా అధ్యక్షుడు ఇటువంటి సేవా కార్యక్రమాలను చెప్పిన వ్యక్తి ఆ హృదయం ఉన్న మనిషి కాబట్టి ఆ అధ్యక్షుడిని ఆనంద పరిశీలనలు అవుతామని చెప్పి జన సైనికులు అందరికీ చెప్పి సెలవు తీసుకుంటారు.